మేడం గారు, డెక్సీ తుఫాను సంబంధించి సినీ పరిశ్రమ అసలు ఏ ఒక్క జాగ్రత్త కూడా తీసుకోవట్లేదని చెప్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఈ ప్రాంతానికి మీరు వచ్చి అందరిని సందర్శించారు, మీరేమనుకుంటారు మేడం, సినీ పరిశ్రమ స్పందిస్తుందా లేదా? సినీ పరిశ్రమ అనే కదండి, అందరూ స్పందించాలి. మా సినీ పరిశ్రమ ఏంటంటే అందరికీ కనిపిస్తుంది కాబట్టి ముందు వాళ్ళ గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు చేస్తున్నారు, కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు, కొంతమంది అలా సీఎం రిలీఫ్ ఫండ్కి పంపిస్తున్నారు, అలా వెళుతున్నాయి చాలా వరకు, ఇంకా చేస్తారు కూడా భారీ ఎత్తున. మేడం గారు, ఒక విషయం చెప్పుకోవాలంటే కేరళకి వరదలు వచ్చేటప్పుడు మనకున్న సినీ పరిశ్రమ చాలా గొప్పగా ఆదుకుంది, మరి ఇలా చూసుకుంటే ఇప్పుడు మనకి ఎటువంటి ఆదరణ లేదని అనుకుంటున్నారు? అంటే కేరళకి మొన్న అందరూ ప్లాన్ చేసి ఫండ్స్ పంపించిన వెంటనే ఇది రావడం వల్ల ఏంటంటే కొంచెం టైం పడుతుంది అందరికి, అది కూడా మళ్ళీ ఫండ్ రైజ్ చేస్తారు, మాక్సిమం ఇస్తారు. మేడం గారు, డెక్సీ తుఫాను సంబంధించి సినీ పరిశ్రమ అసలు ఏ ఒక్క జాగ్రత్త కూడా తీసుకోవట్లేదని చెప్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఈ ప్రాంతానికి మీరు వచ్చి అందరిని సందర్శించారు, మీరేమనుకుంటారు మేడం, సినీ పరిశ్రమ స్పందిస్తుందా లేదా? సినీ పరిశ్రమ అనే కదండి, అందరూ స్పందించాలి. మా సినీ పరిశ్రమ ఏంటంటే అందరికీ కనిపిస్తుంది కాబట్టి ముందు వాళ్ళ గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు చేస్తున్నారు, కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు, కొంతమంది అలా సీఎం రిలీఫ్ ఫండ్కి పంపిస్తున్నారు, అలా వెళుతున్నాయి చాలా వరకు, ఇంకా చేస్తారు కూడా భారీ ఎత్తున. మేడం గారు, ఒక విషయం చెప్పుకోవాలంటే కేరళకి వరదలు వచ్చేటప్పుడు మనకున్న సినీ పరిశ్రమ చాలా గొప్పగా ఆదుకుంది, మరి ఇలా చూసుకుంటే ఇప్పుడు మనకి ఎటువంటి ఆదరణ లేదని అనుకుంటున్నారు? అంటే కేరళకి మొన్న అందరూ ప్లాన్ చేసి ఫండ్స్ పంపించిన వెంటనే ఇది రావడం వల్ల ఏంటంటే కొంచెం టైం పడుతుంది అందరికి, అది కూడా మళ్ళీ ఫండ్ రైజ్ చేస్తారు, మాక్సిమం ఇస్తారు.